Hi and welcome back to Shashi Vanta Shala. Irozu video lo Kobbari Ladulu recipe chuvinchabothunnanandi. Ee Kobbari Ladulu chala easy ga simple ga prepare chesukovochu. Ikkada nenu pachi kobbari toni laddulanu prepare chesanu and pachi kobbari bellam toni prepare chesukunnam kabatti ee laddulu tinte chala healthy andi. Adi kaakunda ee laddulanu manam okkasari prepare chesi pettukunamante 1 month varaku fresh ga untayi. And ఈ లడ్డూల ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మనకి ఇంట్లో పచ్చి కొబ్బరితోనైనా తయారు చేసుకోవచ్చు లేదంటే ఎండు కొబ్బరితోనైనా కూడా ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ కొబ్బరితోని ప్రిపేర్ చేసుకున్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ లడ్డూల ప్రాసెస్ చూసేద్దాము ఇప్పుడు మనం పచ్చి కొబ్బరిని తీసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరిని తీసుకున్న తర్వాత వెనక వైపు బ్లాక్ కలర్ పార్ట్ అంతా తీసేయాలండి ఈ బ్లాక్ కలర్ పార్ట్ తీసేయటం వల్ల మనకి లడ్డూలు చాలా టేస్టీగా వస్తాయి ఇలా బ్లాక్ కలర్ పార్ట్ అంతా ఏమీ లేకుండా మొత్తం తీసేసేయాలి ఇలా కొబ్బరికంతా తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి కొంచెం పల్సగా కట్ చేసుకోవాలి మరీ మందంగా కట్ చేసుకోవద్దు ఇలా అన్ని కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ ముక్క ఉంది కదా ఈ సైజ్ లో ఈ మందంలో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలని మిక్సీ జార్ లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్ లో వేసుకొని ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి Grind చేసుకునేటప్పుడు మనం కంటిన్యూస్ గా తిప్పొద్దండి మధ్య మధ్యలో ఆపుకుంటూ తిప్పినట్లయితే మనకి ఇలా కొబ్బరి మొత్తం చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వస్తుంది మనం కంటిన్యూస్ గా తిప్పినట్లయితే కొబ్బరిలో ఉన్న పాలనేవి బయటికి వస్తాయి ఇది పచ్చి కొబ్బరి కాబట్టి ఇలా మనం బ్రేక్ ఇస్తూ మనం కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఇలా మంచిగా కోర్సుగా వస్తుంది ఇలా కొబ్బరిని మిక్సీలో వేసుకోవడం ఇష్టం లేకపోతే దీని తురుముకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఒక గ్రేటర్ తీసుకొని గ్రేటర్ తోని ఈ పచ్చి కొబ్బరి అంతా తురుముకొని కూడా తీసుకోవచ్చు లడ్డు అలా ప్రిపేర్ చేసినా బాగుంటుంది ఇలా తురిమి పెట్టుకోవాలి మొత్తం ఇప్పుడు మనం మిక్సీ జార్ లో వేసుకున్న కొబ్బరిని ఎక్కడ కొబ్బరి ముక్కలు అనేవి ఏమీ లేకుండా ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఒక pan తీసుకొని pan లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులను వేసుకోవాలి ఈ జీడిపప్పులు గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన జీడిపప్పుల్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సేమ్ అదే pan లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి అంత బాగా కరిగిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం మెజర్మెంట్ చేసుకుందాం ఇక్కడ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అనేది 3 కప్పులు అయ్యిందండి ఇలా 3 కప్పుల పచ్చి కొబ్బరిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా ఫ్రై అవుతుంది ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని మెల్లగా ఫ్రై చేసుకోవాలి టైం అనేది చాలా ఎక్కువగానే పడుతుందండి 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు పడుతుంది మనకి ఫ్రై అయ్యే ముందు ఈ కొబ్బరి అనేది మనకి కొంచెం కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది చూడండి ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చింది ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 3 కప్పుల పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలి అప్పుడు మనకి స్వీట్ అనేది చాలా బాగా సరిపోతుంది ఇలా ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని ఈ బెల్లం అంతా కరిగే వరకు కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి మధ్యలో ఆపొద్దండి ఆపినట్లయితే మనకి ఈ కొబ్బరి త్వరగా మాడిపోతుంది ఇలా కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి బెల్లం అంతా కరిగే వరకు కలుపుతూనే ఉండాలి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులో 1 టీస్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఈ యాలకుల పొడి వేసుకున్నట్లయితే లడ్డూలకి టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది ఇక్కడ మనకి బెల్లం అంతా కరిగిపోయి మనకి కొంచెం గట్టి పడుతుంది ఇలా గట్టి పడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి
ఇలా గట్టి పడిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది చాలా వేడిగా ఉంది కాబట్టి ఇది చల్లార పెట్టుకోవాలి. మనకి లడ్డూలు చుట్టుకునేటప్పుడు చేతులకి వేడి తగులుతుంది కాబట్టి ఇలా కొంచెం చల్లారాలి. మరీ పూర్తిగా చల్లారిన తర్వాత లడ్డూలను చుట్టుకోవద్దు, అప్పుడు మనకి సరిగ్గా లడ్డూలు రావు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని లడ్డూల్లాగా చుట్టేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లడ్డూలను చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సేమ్ మిగిలిన కొబ్బరిని కూడా ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి. ఇలా అన్ని కొబ్బరిని మొత్తం ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి. నెక్స్ట్ పైన జీడిపప్పుతోని గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో ముందుగా మీరే చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.